ఏలూరు జిల్లా నూజివీడు మండలం తొక్కులూరు గ్రామంలోని జగనన్న గృహ నిర్మాణ మెటీరియల్ సరఫరా గోడౌన్ను విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి అక్రమాలు జరుగుతున్నాయని నిర్ధారించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా తొక్కులూరు వైసీపీ నాయకుడు పాలడుగు విజయకుమార్ మాట్లాడుతూ, జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా సిమెంటు, ఇనుము సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ సరఫరాలో ఏఈ గుత్తేదారు కుమ్మక్కై లబ్ధిదారుల నుంచి అదనపు వసూలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని లబ్ధిదారుల ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్యే గృహ నిర్మాణ శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో మెటీరియల్ గోడౌన్పై దాడులు చేసి సీజ్ చేసినట్లు తెలిపారు. వాళ్ళ ద్వారా చాలా స్పీడ్గా తొందరగా ఇప్పించే మార్గం చేశారు. అంతవరకు బాగానే ఉన్నా, కింద స్థాయిలో హౌసింగ్ స్థాయి సిబ్బంది అధికారులు, హౌసింగ్ ఏఈ గారు, ముఖ్యంగా రోడ్లకు సంబంధించి హౌసింగ్ ఏఈ గారు, దీంట్లో అవినీతికి పాల్పడటానికి ఆ ఇన్ఛార్జ్ గోడౌన్ ఇన్ఛార్జీని హౌసింగ్ ఏఈ గారు కలిపి అవినీతికి పాల్పడటానికి తరలిపారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన సుఖంలో 7 సుఖలు వాళ్ళు ఇండివిజువల్గా నొక్కేశారు. అది కాక లోడింగ్ నిమిత్తం, ఐరన్ లోడింగ్ నిమిత్తం 830 రూపాయలు వసూలు చేశారు. అది కాకుండా లబ్ధిదారుడికి 90 కట్ల సిమెంట్ ఇవ్వాలండి. 90 కట్ల సిమెంట్లో కట్టకి 13 రూపాయలకి వాళ్ళ దగ్గర లబ్ధిదారు దగ్గర నుంచి వసూలు చేశారు. ఈ రెండు కాకుండా సుబలు, ఐరన్ లోడింగు, సిమెంట్ 3 రకాలుగా కరెక్షన్ చేశారండి. ఈ 3 కరెక్షన్లు చేశారని చెప్పి లబ్ధిదారులందరూ మాతో చెప్పగా మేము కూడా ఎంక్వైరీ చేసుకున్నాం. నిజమేనని తెలిసి లోకల్గా మా ఎమ్మెల్యే గారైన మేక వెంకట ప్రతాపరావు గారిని కలిసి మాకు జరిగిన అన్యాయాన్ని ఉదయం ఆయన దృష్టిలో పెడతాం జరిగిందండి. ఆయన మంచి సీరియస్గానే లబ్ధిదారులతో మాట్లాడారు. మాట్లాడి ఎంతమందికి ఏ రకంగా అన్యాయం జరిగిందో కనిపెట్టారు.